नमस्कार बच्चों, कैसे हैं आप सब? सब ठीक है ना? इज़ आई एम ऑल्सो फाइन नाना। सीन प्रीवियस क्लास आई टॉट यू द फर्स्ट लेसन, राइट? ईश वंदना। ओके, मीन्स गॉड्स प्रेयर। ईश वंदना मीन्स प्रेयर, ईश मीन्स गॉड। ओके, सीमा आई हैव एक्सप्लेन द थ्री लाइन्स, राइट? इन प्रीवियस क्लास आई एक्सप्लेन्ड यू द थ्री लाइन्स कि जिसने सूरज चांद बनाया। जिसने अंटे हु, सूरज मीन्स सन, चांद मीन्स मून। ओके, बनाया अंटे एवरैते सृष्टिंचारो अनेसी। जिसने सूरज चांद बनाया, एवरैते सूर्य चंद्रुन्नी सृष्टिंचारो अनेसी। जिसने तारों को चमकाया, जिसने तारों, तारों मीन्स वाट मा स्टार्स, चमकाया मीन शाइनिंग। ओके, जिसने तारों को चमकाया, एवरैते तारन्नी मेरपिचारो अनेसी। जिसने फूलों को महकाया, फूलों मीन्स फ्लास, महकाया मीन्स मेड फ्रैग्रेंट, एवरैते पुवुल्नी परिमलाल्निचारो अनेसी माट। ओके, ఈ త్రీ లైన్స్ మీకు బాగా అర్థమైంది కదా నాన్న? ఈ వర్డ్స్ అన్నీ మీరు హోంవర్క్స్ రాశారు కదా, హార్డ్ వర్క్స్ నేర్చుకున్నారా విత్ స్పెల్లింగ్స్? హ్యావ్ యూ లెర్న్ విత్ ద స్పెల్లింగ్స్ మా? ఈజ్ ఎవ్రీ వన్ రైటింగ్ హోంవర్క్స్? నో, బికాస్ వీఆర్ చెకింగ్ హియర్ సంబడి ఈజ్ నాట్ రైటింగ్ ద హోంవర్క్స్ మా. ఓకే, వీడియో ఆల్సో యు ఆర్ డూయింగ్ హాఫ్ వీడియో ఓన్లీ యు ఆర్ సీయింగ్ మా. ప్లీజ్ సీ ఫుల్ వీడియోస్ and write the homework every day. Okay, because for your purpose only we are telling. Okay nana, see, next today I'll tell next two lines. Okay, jisne suraj chand banaya, jisne taron ko chamkaya, jisne phoolon ko mahakaya. The next two lines, seema, jisne, jisne means who. चिड़ियों, चिड़ियों, चिड़ियों मीन्स वाट मा बर्ड्स। को चहकाया, चहकाया मीन्स फ्लाइंग, एवरैते पक्षुल्नी एगडम नेर्पिंचारू, चिड़िया बर्ड्स, बर्ड्स एंत अंदंगा एगुड़ुतू उंटाई कदा नाना। सो इदी एंदुकु इला कवि ई नेचर गुरिंचे चेप्पारु नाना? सो एंदुकु चेप्पारु? इवन्नी एवरु सृष्टिंचारमा? गॉड, God has created all these things. Sun, without sun we can live? No. Without moon we can't. Without stars? No. Without flowers? No. Birds also very useful to us ma. Crops vestaru kada, pantalu vestaru kada, andulo chinna chinna kitakalu untayi kada, avanni vatini tinesi manalni ఎటువంటి ఏమి మందులు వేయకుండా రక్షించేస్తున్నాయమంట. కానీ ఇప్పుడు డ్యూ టు సెల్ టవర్స్ చాలా బర్డ్స్ చనిపోతున్నాయి దాని రేస్ వల్ల. సో మనం అన్నీ మందులువే తినాల్సి వస్తుంది, అవును కదా? అన్నీ ఏవి మనం కొన్నా అన్నీ అందులో ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ మందులే ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి? ఆ పురుగులు తినడానికి బర్డ్స్ ఉండట్లేదు కదా, అందుకనేసి ఇలా మందులు వేసి దాన్ని చంపాల్సి వస్తుంది అన్నమాట. సో అందుకనేసి మీరు సెల్ కూడా ఎంత పాసిబుల్గా అయితే అంత యూస్ చేయడం తగ్గించండి, ఓకేనా? సో ఎందుకంటే దాని రేస్ మనకు కూడా చాలా ప్రభావం ఇస్తుంది అన్నమాట. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. ఇంకా మీరు చిన్న పిల్లలు కాబట్టి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు పెద్ద అయ్యే కొద్దీ ఐస్ ప్రాబ్లం అంట, మైండ్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ వస్తాయి. రేస్ వల్ల చాలా మనకి ఇంపార్టెన్స్ ఉంది ఫోన్ వల్ల, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనకి. సో మనం కంపేర్ చేసుకుంటే అడ్వాన్స్ కన్నా డిసడ్వాంటేజెసే
ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఫోన్ వల్ల. ఓకే, నౌ ద స్మార్ట్ ఫోన్స్ హ్యావ్ గేమ్, సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ లైఫ్. ఒక వరల్డ్ మొత్తం మన చేతిలో ఉంటుంది, కానీ దాని డిసడ్వాంటేజెస్ మనకి హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా, మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, బర్డ్స్కి, అన్నిటికీ చాలా ప్రభావం అన్నమాట. సో యూజ్ అయినప్పుడు మాత్రమే నెట్ ఆన్ చేసుకోండి, మీకు యూజ్ లేనప్పుడు ఆఫ్ చేసుకోండి. మొబైల్ ఎప్పుడూ దగ్గర లేకుండా దూరంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ మమ్మీ డాడీకి కూడా ఈ మాట చెప్పండి, ఇది చాలా ముఖ్యమైన మాట అన్నమాట. ఓకేనా, ఎప్పుడూ ఫోన్ని దగ్గరలో పెట్టుకోకండి, మీకు అవసరం ఉన్నప్పుడు తీసుకోండి, అవసరం లేనప్పుడు చాలా దూరంగానే పెట్టండి. ఓకేనా, అందరు వింటారు కదా నా మాట. ఎందుకు నేను ఈ సెల్ గురించి చెప్తున్నానంటే, బర్డ్స్ అనేవి సెల్ ద్వారా చాలా, అసలు దాని రేస్ ప్రభావం వల్ల కొన్ని బర్డ్స్ అంతరించిపోతున్నాయన్నమాట, మనకు కనిపించడం లేదు. సో అప్పుడు మా చిన్నప్పుడు అయితే చిట్టి చిట్టి పిచ్చుకలు ఇళ్ళల్లోకి వచ్చేసే అన్నమాట, ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎక్కడా కనిపించవు, అవి ఎక్కడో ఒక చోట ఉంటాయి, అవి కొన్నే ఉంటాయి అన్నమాట. సో అలాగ కొన్ని బర్డ్స్ అంతరించిపోతున్నాయి. అందుకనేసి మీరు రోబోట్ చూసారనా, అందులో క్లియర్గా ఇచ్చారు సరేనా, పిక్చర్ రోబోట్ ఉంది కదా, అందులో చూసారా చాలా అంత క్లియర్గా ఇన్ఫర్మేషన్. అది నిజం నానా, అది ఓన్లీ నాట్ ఏ సినిమా, ఇట్స్ ఏ ఫ్యాక్ట్ మా, మనకు తెలియడానికి కోసమే ఆ మూవీ తీశారు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, జిస్నే చిడియోంకో చహకాయ, ఎవరైతే పక్షుల్ని ఎగ్గడం నేర్పించారో మన పక్షులు, మనము ఇవన్నీ నేచర్, మనం నేచర్ని కాపాడుదాం. ఓకేనా, ఇప్పుడున్న జనరేషన్కి మనం నేచర్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది అన్నమాట. సో ఇవన్నీ ఎవరు సృష్టించారు నానా? దేవుడు సృష్టించాడు. మరి దేవుడు ఇచ్చిన గిఫ్ట్కి మనం కాపాడుకోవాలి కదా. ఓకే, జిస్నే సారా జగత్ బనాయా, ఎవరైతే సారా, సారా మీన్స్ ఆల్, జగత్ మీన్స్ వరల్డ్, బనాయా మీన్స్ సృష్టించారో, ఎవరైతే ఈ మొత్తం ప్రపంచాన్ని, ఎవరైతే ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించారో, ఎవరైతే మొత్తం ప్రపంచాన్ని సృష్టించారో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎవరు సృష్టించారు నానా మనకి మొత్తం ప్రపంచాన్ని? దేవుడు. ఎవరు సృష్టించారు? గాడ్. గాడ్ మేడ్ ఆల్ ది థింగ్స్. ఓకేమా, సో జిస్నే చిడియోంకో చహకాయ, జిస్నే సారా జగత్ బనాయ. సో ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఎవరైతే సృష్టించారో అని ఇంతవరకు మనము నేర్చుకుందాం నానా. ఈ అండర్లైన్ వర్డ్స్ అన్నీ మీరు ఒకసారి హోంవర్క్ రాయండి, చూడండి. ఇక్కడ ఇక్కడ నుంచి ఫూలో, మహకాయ, చిడియో, చహకాయ, సారా, జగత్, ఈ వర్డ్స్ మీరు రాయండి మా. ఓకేనా, రాసి ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్తో సహా నేర్చుకోండి. ఓకేనానా, స్టే హోమ్, స్టే హెల్దీ.